విప్లవ కెరటం అస్తమించింది. పశ్చిమల వసంత్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు, అయినా ఎంతోమందికి స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామంలో 1969లో ఆయన జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేస్తూ అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేసేవారు వసంత్ కుమార్. మొదటిలో ఈయనను విప్లవ కుమార్ అని పిలిచేవారు. వ్యవసాయ కూలీ సంఘం ద్వారా పరిచయమైన కుమార్ విద్యార్థి, కార్మిక, కౌలు రైతు, కేవీపీఎస్ సంఘాల్లో నాయకుడిగా పనిచేశారు. తన తండ్రి పశ్చిమల బాబ్జీ సహకారం చెప్పుకోదగ్గది. ధైర్యం, తెగువ, నిబద్ధత, అంకితభావం కలిగిన కుమార్ మృదు స్వభావం కలిగినవాడు. కామ్రేడ్ వసంత్ కుమార్ గుండెపోటుతో మరణించాడనే వార్త నమ్మశక్యం కాని నిజమైంది. గ్రామ గ్రామాల్లో శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆయన మృతదేహానికి పలువురు నాయకులు నివాళులు అర్పించారు.